హాయ్ ఫ్రెండ్స్, కాటన్లో వినాయకర్ ఎట్లా చేసేది ఎట్లా నేటి నేను చూపిస్తాను. దానికి కావాల్సిన థింగ్స్ ఏమిటో చెప్తాను. కాటన్ వచ్చి ఒక రోల్ తీసుకోవాలి, ఫెవికాల్. మన డెకరేషన్కి ఏం ఐటమ్ కావాలో మన డెకరేషన్కి ఎత్తుకోవచ్చు. రెండు కరుపు కలర్ చుక్క, అర్నా కైర్, కొంచెం కాటన్ వచ్చి ఇది మరి పీసెస్ సిసర్ ఇద్దాం మనకు కావాలి. ఇది ఎట్లా చేసేది అని చెప్తాను. ఆల్రెడీ ఇక్కడ వచ్చి నేను కొంచెం చేసి పెట్టి ఉండేది. దీన్ని ఎట్లా చేసేది అని చెప్తాను. ఫస్ట్ ఇది మరి కాటన్ కొంచెం ఎత్తుకొని ఇట్లా రౌండ్ చేసుకోవాలి బాల్. మరి ఈ దీంట్లో నుంచి లేయర్గా ఎత్తుకోవాలి, ఇది అట్టే ఎత్తుకోకూడదు. ఒక లేయర్గా ఎత్తుకొని దాన్ని ఇట్లా కట్ చేసుకొని ఇది ఇట్లా చుట్టేసి ఇక్కడ గమ్ పెట్టి ఇట్లా అతికిచ్చిండేద్దా. ఇప్పుడు అది మరి వచ్చి నేను ఇక్కడ కింద ఫస్ట్ రెండు బాల్స్ పెట్టినానే, కొంచెం స్ట్రైట్గా వచ్చి ఓటి పెట్టిండానే, తిప్పి తల భాగంలో ఓటి పెట్టిండాను. ఇది ఇప్పుడు ఒళ్ళు రెడీ అయ్యింటుంది. ఇప్పుడు మనము చేతులు పెట్టవాల, కాలు పెట్టవాల, అది ఎట్లా అంటే చూస్తామా. కాలుగా కొంచెం పీసెస్ని మనం ఫస్ట్ ఇట్లా ఎంత కావాలంటే అరేంజ్ చేసుకోవాలా. ఇట్లా అరేంజ్ చేసుకునేసి దానికి ఇప్పుడు లేయర్గా ఎత్తి మనము అతికించుకోవాలి. ఈ లేయర్గా మనం అతికించేప్పుడు వచ్చి ఆ పిసర్లంతా లేకుండా నసును చూసింది. ఇట్లా దీనికి ఇట్లా పెట్టుకోవాలా. దీనికి అయితే అడవంతా లేదు, అది చుమ్మా కవర్ చేసింది. ఎట్లా కావాలా అది మరి పెట్టుకోవాల్సింది. ఇది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా అతికించవాలని చూపిస్తాను. ఇది ఫుల్ ఇట్లా అప్లై చేసుకోవాలి. మన కాలు ఏ షేప్లో కావాలా అది మరి మనం ఎత్తుకోవచ్చు. కాలుగా రెడీ చేసాయా. ఇప్పుడు చెయ్యి ఎట్లా రెడీ చేయాలని చెప్తాను. చెయ్యికి వచ్చి ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా రెండు పీసెస్ ఎత్తుని ఫస్ట్ ఇది జాయిన్ చేయాలి. ఇటు పక్క కొంచెం స్ట్రైట్ పీస్ మనం ఇట్లా ఎత్తుకుంటూ పెట్టా చాలే. జాయిన్ చేసుకోవాలా. ఇది మనం కాటన్లో వేసి మనం చేసేప్పుడే చెయ్యి అతుకుతా ఉన్నా ఒక క్లాత్ ఒక పేపరో ఏదో ఒకటి మనం పక్కన పెట్టుకొని మనం ఇది చేయాలా. ఇది ఇట్లా రెండు చేతికి ఇట్లా పెట్టి ఉండాలి. ఇది కుట్టి పీస్గా ఎట్టుని దీన్ని ఇట్లా మనం పెట్టుకుంటే పెట్టే చెయ్యికి జాయింట్ మనకు వచ్చునే. చెయ్యి పెడతా ఉండేనే ఇంకా ఫేస్ మనం కరెక్ట్గా ఎత్తుని రాలేదు. ఫేస్కి వచ్చి ఒక బాల్ మట్టుందా పెట్టిండా, ఇంకా తొండం వచ్చేట్లు మనం పెట్టవాలి. అది ఎట్లాంటి నేను చెప్తాను. ఇది ఇట్లా చెయ్యికి ఎట్లా ఆ సైజ్ ఆ లెవెల్ కానీ ఫస్ట్ చెయ్యిని పెట్టాయి మనమే. ఫేస్కి వచ్చి ఇదే మరి లేయర్ ఎత్తునుండే, ఈ లేయర్ ఇట్లా ఎత్తునేసి ఇక్కడ కింద మట్టు లేయర్ ఇట్లా మడిచి అతికిచ్చిండానే ఇది తొండానికి ఇది మనం సరిగా పెట్టుకోవచ్చు. ఇది వచ్చి ఫేస్కి ఇట్లా పెట్టి తొండాన్ని ఇట్లా పెట్టి అతికిచ్చుకోవాలి మనమే. ఇప్పుడు దీన్ని ఎట్లా తీర్చేది చెప్తాను. దీన్ని చుట్టూ ఇట్లా వేసుకోవాల, తొండానికి ఇట్లా వేసుకోవాలి.
தொண்டம் மலுகு ஏ பக்க காவலில் திப்பி உண்டச்சுன்னு மலுவிற் பண்ணி பெட்டுக்கோச்சு. வல்லம்புரி விநாயகர் மாதிரி காவலில் பெட்டுக்கோச்சுன்னு இது மாதிரி காவலில் பெட்டுக்கோச்சு. இப்படி ஃபேஸ் ரெடி ஆயிப்பாயா, செய்ய ரெடி ஆயிப்பாயா. இப்படி கிரீடம் பெட்டோம், கிரீடனி கூட கொஞ்சம் பேசிட்டு எடுத்துக்கோனி. ఈ లేయర్ల ఇట్లా కట్ చేసుకొని ఇట్లా చుట్టుకొని వల్ల ఇట్లా చుట్టి దీన్ని మనం అతికించాము. మనం ఏ షేప్లో కావాలో మనకి తీయడానికి మనం ఎత్తుకోవచ్చు, స్ట్రైట్గా కావాలా ఎత్తుకోవచ్చునే, ఇట్లా హాఫ్ సర్కిల్ మరి కావాలా ఎత్తుకోవచ్చునే, అది మనం విరుపుందా. ఇది వినాయకుడు షేప్ వచ్చేసా. ఇప్పుడు దీనికి చేతులను పాదాలను ఎట్లా కట్ చేయాలంటే నేను చెప్తాను. ఇది మరి ఒక లేయర్ ఎత్తుకొని మనం కట్ చేసుకొనేసి ఇది పాద ఎట్లా చేసేది చెప్తాను. కింద ఇట్లా షేప్ ఎత్తు రావాల. మనకి ఎంత అగలం కావాలా పాదం అంత అగలానికి మనం ఎత్తుకోవాలి. ఎత్తుకొని ఐదు వెరలు వచ్చే మరి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇదిరా ఇప్పుడు పాదానికి, పాదానికి అంటే కొంచెం పెద్దదిగా వచ్చింది, చెయ్యి కంటే కొంచెం చిన్నదిగా ఎత్తుకోవాలి. ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టి ఉండాను. ఇప్పుడు దీంట్లో ఇక్కడ గమ్ వేసి అతికించవలసిందా. రెండు పాదం రెడీ అయిపోయా. ఇప్పుడు చెయ్యి ఎట్లా కూర్చోమని చెప్తాను. చెయ్యిగా అదే మరి గమ్ ఇట్లా వేసుకోవాలి కొంచెం. ఇది అభయ హస్తం మరి, ఇది అభయ హస్తానికి ఇట్లా అతికించుకోవాలి. అదే మరి ఈ పక్కనే ఇంకో చెయ్యి అతికించుకోవాలి మనం. ఇప్పుడు మనము పిల్లయారుగా చెయ్యి పెట్టాయా, కాలు పెట్టాయా, తొండమంతా రెడీ చేసాయా, క్రీడం రెడీ చేసాయా. ఇప్పుడు అక్కడ చెవులు పెట్టుకుంటామా. చెవులకి మనం ఈ షేప్ మనకి ఏం షేప్ కావాలో చెవులకి ఆ షేప్ కట్ చేసుకొని దాంట్లో ఇట్లా గమ్ వేసి ఇట్లా అతికించాలి. రెండు పక్కన చెవులు వచ్చి షేప్ కరెక్ట్గా ఉందా చూసుకోవాలి. అంటే అన్నీ పెట్టాయి మనమే అర్థది. కన్ను కన్ను వచ్చి ఈ కరుపు కలర్ చుక్కెత్తినే ఒక పేపర్ని కన్ను షేప్లో కట్ చేసి ఇది నడువులో చుక్క అతికించి అర్నాకాయని కన్ను షేప్లో ఇట్లా అతికించేసుకుని ఇది మరి మనం రెడీ చేసి పెట్టుకుంటామంటే మనకి ఇటు పెట్టిందిగా ఈజీగా ఉన్న అది ఎట్లా అతికించాలని చెప్తాను. కళ్ళు అతికించాయా. ఇప్పుడు అర్నాకాయ రెత్తిని ఐబ్రోస్ పెట్టాలి. మనకి ఎంత షేప్ పెద్దది కావాలో ఫస్ట్ చూసుకోవాలి. అడవు చూసినేసి రెండుమే పొట్టుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. దానికి అట్లా ఈ గమ్మునెత్తి అర్ధకాయ నెల చేసుకోవాలి. ఆ జాస్తి ఉన్న మనం ఇట్లా రాసుకు చేసుకుంటే అతుకునేసినా
చేయిల గమ్ లేకుండా చూసుకుంటా ఉండాలి, లేదంటే కాటన్ అంతా చేయిలో అతుకుతా ఉంది. ఈ షేప్ అతికించుకో. అని ఇట్లా మన నీటానికి కూర్చుని వేసుకుంటే రసాతనే మనకి హైబ్రోస్ ఆకించాయ. ఇప్పుడే చుక్క ఎత్తుకుంటామా. చుక్కనే ఇదే మాదిరిగా ఈ స్టోన్స్ ఎత్తుకుని ఉండనే ఒక పేపర్కి మనం ఇట్లా అతికించునేసుకుని దీన్ని గమ్ వేసి మనం ఇట్లా పెట్టుకోవాల్సిందా. దీని మీద ఒక డెకరేషన్ అంతా మన విరుపానికి మన ఇంట్లో ఏముందో అది పెట్టి మనం చేయాలి. అది ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు దేవుణ్ణి మనం రెడీ చేసాయా, అంతా డెకరేషన్ ఫినిష్ చేసుకుని మనకి ఏమేమి డెకరేషన్ కావాలో ఎట్లెట్లు ఇష్టమో మనం చేసుకోవచ్చునే. దీనికి వచ్చి దంతమంతా పెట్టి దంతమంతా పెట్టి మిట్టదా అది ఆయాగా ఉండొచ్చు. సిందుకే చెవులకు ఇది మరి ఒక లేసు, చేతికి కాలుకు మన కీపాస్ కట్టే మరి వెనక ఇది వచ్చి జంజం వేసి ఉండేది. అంతా డెకరేషన్ మనం చేసిమంట చూసిందిగా అందంగా ఉంది. అంతా ఫినిష్ చేయడం బ్యాక్ సైడ్ ఒక అట్టని ఇట్లు మరి అతికి చిత్రంటే అది అట్లనే స్ట్రాంగ్గా నిల్చుని ఇది ఎన్ని దినమైనా ఏమవుతుంది. ఇప్పుడు కాటన్ వినాయకుడు రెడీ అయిపోయారు.